ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం, శర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు రెండున్నరేళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నరేళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని. సరే ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే వాట్ ఎవర్ ది రీజన్స్ అది జర్నీ అయింది, సడన్గా కట్ అయింది. ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో, నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ బీఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకు అయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినా ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన? టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే? ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు? చెప్తే ఎందుకు సహించారు? ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా, వేరే మీనింగ్ ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది? ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి? మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎంత దాని గురించి ఏమంటారు? ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు ఉంటుంది? మీరు మాట్లాడాల్సినవి ఉన్నాయి షమిలమ్మ గారు, తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ మొదలుపెట్టారు. బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా, ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగలేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో, అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి, ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికా లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది? మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి. అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో
ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఏమి దిశానిర్దేశం చేస్తాయి, ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు. ఆ జడ్జి చేసుకోవడంలో రా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయన ఇంకో వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇది చేయట్లేదు, పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి, దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను, రాలేదంటే అది అన్నా స్పెసిఫై చేయాలి. అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజులాగా ఒక తృప్తులాగా మారిందంటే వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ దేంట్లోనో చెప్పాలిగా, ఇక్కడున్న పథకాలు బీజేపీవే, ఇక్కడున్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్న బీజేపీవే, బీజేపీది ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదైపోయారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాని, కన్విన్స్ చేయడానికి చేయొచ్చు, అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఫస్టే రాశాము, జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇవ్వడము, అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదన్నా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడము, ఫండ్స్ కూల్ చేయడము, డెట్ తగ్గించుకోవడము, ఇవి చేసి నిలపండి. ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? అక్కడ కాదు, కానీ ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అని అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, ప్రయత్నం లోపం ఉందా లేదా, సపోర్ట్ చేశారా? పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్ దానికే వాల్యూ ఉంటుంది. పొలిటికల్ పార్టీగా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా. వద్దని చెప్తున్నాము, దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చో కూడా అడ్వైజులు ఇచ్చాము, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నిన్ననో ఎప్పుడో చూశాను గంగవరం పోర్టుకు సంబంధించి, గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన 600 కోట్లు మిగిలిన 3 పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే 13,000 కోట్లు 14,000 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట 3 పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో 3,000 కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఎక్కడికి పోలా ఒకటి. సెకండ్ థింగ్, దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్. 33 ఇయర్స్కి అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా 33 ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది. ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సంటేజ్ ఉంది, 1-2%, 1.5-2% ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది. ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మోర్ బెర్త్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే, రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది. అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూపు దానికున్న వాటేమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది, ఈ 2% ఇది వచ్చేది పెరుగుతుంది, స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది. ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది? ఆమె టక్కున ఒక మాట అనేసి 600 కోట్లకు 70,000 కోట్లు ఇది చేశారంటే దానికి తలాతోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది. మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది, మొదలుపెట్టింది.
మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె ఎజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అక్కడ ఎందుకు మాట్లాడలా, అక్కడ ఎందుకు పోరాటం చేయడా, ఇక్కడికి వచ్చిన ఆగానే నేరుగా బీజేపీని ఇది ఎంబోయారంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది, ఉదయం గుండెలు మండిపోతున్నాయని ఎందుకున్నారు, అజెండా క్లియర్గా కనపడట్లేదా? ఇది ఆమె అనుకున్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు 1,02,3 ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదన్నా ఉంటే మొత్తం గొంప గుత్తుగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడేటటువంటి దాన్ని చూడాలి. ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు. అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు, అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు. అంతకుమించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది. సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం, దుష్ప్రచారం రాదా, ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది. అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు, అంతకుమించి దీనికి వేరే ఇది లేదు.